నేను మామూలుగా కథ విన్నాను. డేట్స్ మ్యాచ్ అయినా డబ్బుల్ మ్యాచ్ అయినా టేక్ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ నేను తెచ్చుకుంటా, జేబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే మనకు హ్యాపీ. కానీ మోహన్ గారి దగ్గర ఒక ఒక వింత క్వాలిటీ ఉందండి. మంచి ఎట్లా అంటే ఒకసారి మాట్లాడితే కన్విన్స్ అయిపోతాం. అంటే నేను పిచ్చోడు అని అంటే కరెక్ట్ మీరు చెప్పింది రైట్ అంటే కన్విన్స్ చేస్తాడు. అది ఎందుకు కన్విన్స్ చేస్తాడు? నిజాయితీ వల్ల. ఆయన గారి లైఫ్లో వాళ్ళ తాతగారు కొన్ని సన్నివేశాల గురించి చెప్పారు, నేను కూడా విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులము ఈ మతం అంటే కింద నుంచి కాలుతుంది నాకు, దాని అంత పెద్ద దరిద్రం లేదు. సో మనిషికి ఇప్పుడు ఒక రేప్ జరిగితే ఏమంటారు? మృగాల్లాగా ప్రవర్తించిన మనుషులు అంటారు. మృగాలు ఎప్పుడైనా రేప్ చేస్తా? మన మృగాల్లోకి ఎట్లా? ఇప్పుడు ఆశ అని ఒక సినిమా వస్తుంది కదా, ఆ సినిమాలో ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంది. మన దిశ అనే ఒక అమ్మాయి రేపు, కుక్కలు వచ్చి చూస్తే ఆ విషయం దరిద్రం వెళ్ళిపోతాయి. కుక్కలు అంత నీచపు. మన మనిషికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే నేను ఇంకొని తొక్కాలి. ఎట్లా? నీ రంగు తక్కువ తొక్కుతా, నీ కులం తక్కువ తొక్కుతా. దానికన్నా అన్నిటికన్నా పెద్ద దరిద్రం ఏంటంటే నా దేవుడు నీ దేవుడి కన్నా గొప్పని తొక్కుతా కదా. సో ఇట్లా ఆపరేషన్ అంటారు కదా, ఆయనకి తొక్కడం, అది మనుషులు ఉన్న ఏకైక వన్ ఆఫ్ ద టాప్ దరిద్ర గుణాలు. 1997లో కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే ఒక ఊరు సెటప్లో ఈ భూస్వాములు ఉన్నారు, పవర్ఫుల్ పీపుల్, పొలిటికల్ లేకపోతే గవర్నమెంట్ పోస్టులు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే తక్కువ కులములని బయట పెట్టాలి. ఈ తక్కువ కులములను వాడొచ్చు కదా, పట్టించుకొని పోయా నాకు వచ్చింది చెప్పేస్తా, బయట పెట్టాలి వాళ్ళు తొక్కాలని. మళ్ళీ అమ్మాయి ఏజ్కి వస్తే మళ్ళీ దాన్ని నోట్ల నోరు పెట్టి ముద్దు పెట్టాలి, అటు ముద్దు పెట్టాలి ఇటు పెట్టాలి చీకాలు అని చేయాలి. కామం తీర్చిన తర్వాత ఏం చేయాలి? నాలుగు కొయ్యాలి, వెన్ను పూస ఎరగొట్టాలి, తగలబెట్టాలి. దీనికన్నా దగ్గర ఉంటుందా అది? సో ఆ ట్రూ ఇన్సిడెంట్స్ మీద వాట్ ఈస్ జస్టిస్? ఒక అమ్మాయి రేప్ అయిపోయింది, దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి 10 సంవత్సరాలు కేసు చేసి వాడికి ఉరి శిక్ష చేస్తారు, అది తొక్కలో జస్టిస్? అది జస్టిస్ అంటే క్రైమ్ జరగకుండా ఉంటే, వీ హ్యావ్ ఎ సిస్టమ్ వేర్ దేర్ ఇస్ నో క్రైమ్. అవునా కదా? 14 ఏళ్ళ అమ్మాయి, ఇమాజిన్ 5 పీపుల్ రేపర్ అండ్ నాలుగు కోసి పెట్రోల్ పోసి తగలబెడితే ఎట్లుంటుంది దరిద్రం? అండ్ అది మాత్రం కదా ఆపరేషన్. నువ్వు గుడి మెట్లు ఎక్కువ ఎందుకు ఎక్కువద్దురా? ఇప్పుడు బాపరాలంటే నాకు కాలుతుంది, నేను అన్న పుట్టకతో బాపరండి, అదో దరిద్రం. నాన్ వెజ్ తినద్దు, ఎందుకు తినద్దురా? ఆనవాయితీ మరి బతుకు. యాక్చువల్లీ చూస్తే మనం ఎందుకు బతుకుతున్నా లాజిక్ ఎవరికి తెలియదు. ఇట్లా కార్లు వెళ్తుంటాడు, గుడి చూడంగానే డ్రైవర్లు ఏం చెప్తారు అంటాడు, అది ఎందుకు అంటున్నా తెలియదు. అది అలవాటు, ఆనవాయితీ. ఒకరిని చూసి ఒకరు ఏంటంటే పెళ్ళి కూతురితో చేయించండి, యావరేజ్ చేసే ఉంటాడు కదా వీడు. మన బ్రహ్మానంద గారు డైలాగ్ ఉంటారు కదా అతడు సినిమాలో, బేసిక్గా ఏంటంటే నా పెళ్ళి నేను చేసిన పెళ్ళి నీ పెళ్ళి కన్నా గొప్ప. అవునా కదా? సెక్స్ గురించి మాట్లాడద్దు మనం. ఎందుకు మాట్లాడద్దు? మన దేశ జనాభా 5% దాకా పెరిగింది కదా. ఏదైతే చేస్తారో, ఏ పని అయితే బాగా ప్రావీణ్యతగా చేస్తూ ఉంటారో. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మరి పెళ్ళైన 4 సంవత్సరం 4 పిల్లల్ని అన్న వేరే పని లేదా రానీ కన్నా. అట్లాగే మన దేశ జనాభా అట్లాగే పెరిగింది కదా. దాని గురించి మనం మన సభ్యత సంస్కృతి తొక్క తొడక రేపు కంపల్సరీ సంస్కృతి కదా. ఉన్నా కదా, ఓ పాతకాలంలో మన పాట ఉంది, ఊరి బయట మా పాకలెందుకు మీ పేరెనకాల తోకలెందుకు అని. చిన్న పిల్లగా పాపను వచ్చేటప్పుడు ఆమె పెట్టి రెడ్డి అన్నది, నీ పేరేంటమ్మా అన్న. అశ్వత్థ మాత కుంజరా అన్నట్టు ఆమె పేరు కుంజరా లెక్క చెప్తుంది, రెడ్డి అంటుంది. ఆ తోక ఈ దరిద్రం ఒక కోపం వస్తుంది కదా. అవునా? సంబడీ హూ ఇస్ ట్రయింగ్ టు ఫైట్ దీస్ ప్రాబ్లమ్స్. ఆ ఫైటింగ్ ఎలా? న్యాయం, ధర్మం, తొక్క, తోటకూర, కొత్తిమీర కట్ట, ఇవన్నీ కాకుండా ఒక కోపం అని ఉంటుంది ఒప్రెస్ అయిన వాళ్ళది. హౌ విల్ దే ఎక్స్ప్రెస్ ది యాంగర్? అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చారు మా మోహన్ గారు. బ్యాక్ టు ఇది ఒక నీచ దరిద్ర నికృష్ట శండాలపు పోలీస్ ఆఫీసర్. ప్రామిస్ చెప్తున్నా, డబ్బింగ్ చేసేటప్పుడు బూతులు తిట్టుకున్నా.
నీ గలీజ్ అబ్బా అంటే ట్రైలర్ లో కూడా పెట్టారు కదా సార్ మా మా గంగా మంగా కనిపించట్లేదు అంటే ఆ కోడి పెట్టల బర్రెల కనిపించిపోడానికి అమ్మాయిలే కదా వచ్చే తల్లే అంట ఇంకో దరిద్రం ఇంకో డైలాగ్ చెప్పొచ్చో లేదో చెప్పేస్తాను ఏంటంటే బేసికలీ ఆయన ఎవరో దేవ తీసుకుపోయి బలాత్కారం చేస్తున్నారు దానికి మనోడు ఏమంటాడు తెలుసు అన్నమాట నేనే పని పుడితే ఇంత ఇంటికి వస్తారు అలసిపోయి ఉంటారు మంచిగా చేపల పులుసు వేడి వేడి అన్నం నీకు పట్టించు ఫలం కావాలంట అదే నీచ దరిద్ర నికృష్ట అట్లాంటి కొన్ని పదాలు వాడొచ్చు నాకు పాత్రకి ఆయన తప్పాడు ఆయన ఇచ్చారు చారి అర్థమైందిగా అంటే బేసిక్లీ ఏమవుతుందంటే మీరు చిన్న చిన్న టౌన్స్ ఊళ్ళలో వెళ్తే అక్కడున్న ఎస్ఐసిఐ దేవుళ్ళు నేను పట్టిన ఆడ కుందేలు మగదే అంటాడు అనగా అబ్బా సార్ మీరు పట్టిన కుందేలే ఆడది ఆడ కుందేలు మగది అట్లా ఒప్పుకుంటారు సో ఏమవుతుంది మామూలు జనాలకి దీ డోంట్ నో ఎక్కడికి వెళ్ళాలి సిస్టమ్ తెలియదు నన్ను లైసెన్స్ కోసం కాపు పట్టాడు సార్ మర్చిపోయాను సార్ ఇంట్లో అట్టట్ట మర్చిపోతూ ఉన్నాడు అంటే ఇంకోసారి మర్చిపోయి చూపించాలి నీకు నాకు అర్థం కాదు నాకు తెలియదు అయ్యాలో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నీ పని అది మన మన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉంటుంది మన దగ్గర ఇక్కడ పోతే తెలియదమ్మా అక్కడికి వెళ్ళాలంటాడు మళ్ళీ అట్టించి అటు అట్టించి చెట్టు సో పొద్దున్న లేచి పాటలు ఎంత బాగా రాశారంటే పనికి అడ్డొస్తున్నారని చెప్పి పిల్లలకి కళ్ళు పోసి మేము నోట్ల కళ్ళు పోసి మత్తులో పడకబెట్టి మేము బయలుదేరుతున్నాం పనికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తే ఇంత కంజో గింజో దొరికితే మేనేజ్ చేస్తున్నాం వీడికి లా గురించి ఏం తెలుసు కులాలు మన బేసికలీ మనిషి దరిద్రం హౌ టు ఒప్రెస్ పక్కనుండి అనికి తొక్కాలి దానికి ఒడకొక కాలుతుంది కాలుతాడు పుంగేలా వలగడతాడు అదే కదా సార్ కదా సింపుల్గా చెప్పాలంటే అదే కదా కానీ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్షన్ వాల్యూస్ జిమ్మీ జిబ్బులు డ్రోన్లు వాడారు కానీ అంత ప్రొడక్షన్ వాల్యూ లేదండి అంత డెబ్యూ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ మెయిన్ లీడ్ చేస్తున్నారు సో ఆ విచ్చలవిడిగా కోట్లు కోట్లు పెట్టలేదు కానీ కరెక్ట్గా ఏ పాత్రకి ఆ వ్యక్తిని ఆ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని బాగా రావాలని చెప్పి డైరెక్షన్ పక్క ధ్యాస పెట్టుకొని షార్ట్ డివిజన్కి వెళ్ళి బాగా చేసుకొని మంచి టీం మంచి ఆర్టిస్టులు బెనర్జీ గారు ఉన్నారు ఏమండి మన గారు రవిప్రకాష్ గారు ఉన్నారు అందరు మంచి ఆర్టిస్టులు పెట్టుకొని మంచి సబ్జెక్ట్ని సార్ అవార్డు కాదు సార్ ఫస్ట్ ఇది కావాలి కలెక్షన్ కావాలి ఎందుకంటే కలెక్షన్ వస్తేనే నిర్మాత ఇంకో సినిమా తీయగలుగుతారు దర్శకులు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు సార్ నిర్మాత ఓనర్ ఆఫ్ ద షిప్ అవునా కదా ఆయన జేబులో నాలుగు రాళ్ళు తిరిగి వెళ్తేనే మళ్ళీ ఇంకో సినిమా తీయగలుగుతారు అవార్డు ఏముందండి సినిమా అవార్డు నేను మీరు కలిసి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని దీనికి అవార్డు ఇచ్చి దెబ్బతో అయిపోద్దండి ఏది కమర్షియల్ అంశాలు అంటే బొడ్లు గిట్లు చూపించట్లా అది అది కమర్షియల్ అంటే అదో టైప్ దరిద్రం అంటే నేను అవునా కదా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి కొంచెం సెక్సీగా డ్రెస్ వేసుకుంటే ఫాలోవర్స్ పెరిగారు దానికి ఒక అబ్బాయి అన్నాడు బట్టలు ఇప్పితే ఫాలోవర్స్ పెరుగుతారు అక్క ఇజ్జత్ పెరగదు అన్నాడు సో మంచి వాల్యూస్ అంటే సోది కొట్టకుండా గ్రిప్పింగ్గా ఉండే సినిమా తీశారు కానీ ఆ కమర్షియల్ అది ఏ రేంజ్లో చేశారు ఆయన చూసిన తర్వాత చెప్తామండి అయ్యో మామూలుగా కాదు ఫస్ట్ హాఫ్ అంతా మేము యాక్షన్ చేస్తాం తర్వాత పొంగి వలగొడతాడు ఇరగదీస్తారు ఆయన ఏదండి సొల్యూషన్ మనిషి అన్న వ్యక్తికి సొల్యూషన్ ఏంటి ఓ మంచి కామెట్టో గీమెట్టోడు పడాలి అందరు మంచి చచ్చిపోవాలి అయిపోయా వాస్తవాన్ని వాస్తవంగా వాసేటట్టు చూపించే ప్రయత్నం మర్చిపోవాలి అందరికి కాబట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ అయింది లాస్ట్ టైం లాక్డౌన్ కానీ చూడగానే ఏమైందంటే మన అందరూ మూసుకొని ఇంట్లో కూర్చున్నారు కానీ దానివల్ల నేచర్కి బెనిఫిట్ అయింది అవునా కదా నెమళ్ళు పెరిగారు ఇవన్నీ పెరిగాయి అంటే బేసిక్లీ ఏంటంటే మనిషి అన్న డాష్ గార్డ్ లేకపోతే అన్నీ బాగుంటాయి హైలైట్ అది కానీ లాక్డౌన్లో రేపులు చేసారు కొడుకులు
అది మీరు కూడా కొంచెం కరెక్ట్గా అడగండి భయ్య. ఇప్పుడు సెకండ్ లాక్డౌన్ ఈ తర్వాత వచ్చిన సినిమాలు నావి. ఎస్ఆర్ కళ్యాణ మండపం హీరోయిన్ ఫాదర్, రాజరాజ చోర డాక్టర్, వివాహ భోజనంబు హీరోయిన్ ఫాదర్, దగ్ జగదీష్ ఎంఆర్ఓ అవునా, తర్వాత బేకర్ ఇన్ ద బ్యూటీ హీరో ఫాదరు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఓకే అవునా, పోలీస్ స్పెషల్ ఏడు ఉంది భయ్య, రెండు వచ్చినాయి పోలీస్ స్పెషల్ ఏవి, ఒకటి రిపబ్లిక్ అవునా, నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది వకీల్ సాబ్, వైఫ్ ఆఫ్ రామ్, మజిలీ ఉన్నాయి, హీరోయిన్ ఫాదర్లో ఎక్కువ ఉన్నాయి. పద్నాలుగు సినిమాలు హీరో ఫాదర్ సార్. యాజ్ అన్ ఆర్టిస్ట్ వెరీ సటిల్, అంటే లౌడ్గా కొంచెం మనం నేను కనిపించాలి, నేను ఇంపార్టెంట్ అని కాకుండా. అందుకే ఈ సినిమాలో నేను హీరో అని ఎప్పుడు అనుకోలే ఆయన. హీఈస్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఆ క్లారిటీ ఉంది. ఇంకోటి ఎక్కడ లౌడ్గా ఏదో సాంగ్ పెడదాం నేను ఫేమస్ అయిన అట్లాంటి అటెంప్ట్ ఏం లేకుండా, నిజాయితీగా సినిమా చేశారు. దర్శకుడికి ఎక్సలెంట్ అండి. అంటే తను తీసే షాట్లు చేసినప్పుడు మా మానిటర్ని చూసి అట్లా కాకుండా, ఫెంటాస్టిక్ డిఓపీ చిట్టిబాబు గారు అని, దాని తర్వాత మంచి కో డైరెక్టరు విజయ్ గారు ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళ మీద కరెక్ట్ ట్రస్ట్ పెట్టుకున్నారు, భరోసా పెట్టుకుని చూసుకుంటారులే మన దిగులు లేదని చెప్పి అలా చేసి కాన్ఫిడెంట్ చేశారు. ఎన్ని మూవీస్ కంప్లీట్ నావండి 48 అయినాయండి, కొమ్మేస్తాను కదండి. అంటే ఇలా ఈ త్రిమూర్తులు ఉన్నారు కదా, తిమింగిల త్రిమూర్తులు, ఆ బ్యాచ్ని దాటలేమండి. వాళ్ళు వాళ్ళు కొమ్మేస్తా ఉంటారు, ప్రకాష్ రాజ్ గారు, రావ రమేష్ గారు, మురళి శర్మ గారు, ఏడ దాటుతాం మూడు కొండలు అవి. ఇక దానిపైన పోతే అనకొండలు. అంటే ఆప్షన్ తెచ్చుకోవాలి కదా. అప్పుడు మా నా గాడ్ ఫాదర్ ఉన్నారు కదా రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన వచ్చి శ్రీకాంత్ బ్యావర్స్ గారు అన్నారు, లాక్డౌన్లో పెద్ద అర్జెంటుగా పీకే పని లేదు సార్, పిల్లలు పుట్టిద్దాం అనుకునే ఏజ్ బార్ అయిపోయింది, సో కార్యక్రమాలు కానిస్తున్నా కానీ వర్కౌట్ కావట్లా, అంటే వచ్చే షూటింగ్ చేద్దాం అన్నారు. కరోనా వైరస్ చేశారు. అంటే ఇప్పుడు నేను ఒక నెల్సన్ మండేలాను, మహాత్మా గాంధీ కాదు కదా చచ్చిపోతే శిలా శిల్పకళా వేదిక కట్టడానికి, పీక్తే కూడా పీకిండి అనుకుంటారు, ఓ రిస్క్ తీసుకుందాం అనుకున్నా, ముందుకు వెళ్ళాలి కదా జీవితంలో. 47కి బ్రేక్ రావడం వింటాడు బాబు నా ఏజ్, మరీ లేటు అన్నీ లేటు, అది బ్రోచేవారు ఎవరా పెద్ద హిట్ దానికన్నా ముందు కిల్లింగ్ వీరప్పన్ చేశా, పూరి గారితో చేశా కదా మన పైసా వసూలు ఇజమ్మో మహబూబా. మర్డర్ సినిమా. సో రామ్ గోపాల్ వర్మ గారు పిలిచి చేస్తావా అని ఇట్లా చేస్తారు, చేస్తాను రెడీ అని. అప్పుడు నాకు అనిపించింది ఈ ముగ్గురు తిమింగిలాలు సైలెంట్గా ఉన్నాయి. అప్పుడు చిన్న చేప ఏం చేస్తుంది, టీ నీ 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 కొట్టుకొని పోతావు ముందుకు పోవాలి లేకపోతే అని అంటే వెళ్ళిపోతాం. ఈ తిమింగిలాల దగ్గర గుణం ఏం తెలుసు, వాళ్ళు మింగరు, నోరు తెరుస్తారు, మనం వెళ్ళిపోతాం కొట్టుకోపోయి. అదే ప్రకాశం గారు, మన రావు రమేష్ గారితో పనిచేశానండి ప్రతిరోజు పండగలు, మురళీ శర్మ గారిలో ఇప్పుడు F3 చేస్తున్నాను. ప్రకాష్ రాజు గారు నా పర్సనల్ గాడ్ అండి, ఆయన నా పర్సనల్ దేవుడు. ఆయన ప్రతిరోజు పొద్దున్న ఇవ్వగానే డౌన్లోడ్ కార్యక్రమానికి వెళ్తాం కదా, అంతఃపురం ఇరువర్ ఓ రెండు సీన్లు చూసేస్తుంది. అంటే పరకాయ ప్రవేశం పరాకాష్ట, వీళ్ళు ముగ్గురు అంతే. రావు రమేష్ గారితో కాంబినేషన్ సీన్ ఉంటే ఆయన టైట్ రేటెడ్ పర్ఫార్మెన్స్ అండి. అంటే నా డైలాగ్ వచ్చి నా ఎక్స్ప్రెషన్ వచ్చి కానీ ఇట్లా పీక్ అవుతారు. దాని తర్వాత ఏమవుతారంటే ఇంకొక డైలాగ్ వస్తే డౌన్ అవుతారు. వాళ్ళకి అవకాశం ఆ స్పెషల్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఎక్స్ట్రాడినరీ. సో కొంచెం దాంట్లో శ్రీకాంతం గారు ఉండటా కనిపించాలంటే ఏం చేయాలి, ఈ లాక్డౌన్లో కుమ్మేశా, కుమ్మేసినందుకు 45 ఉన్నాయి రిలీజ్కి, ఒక 23 చేస్తున్నా. అసలు కనికరం లేదు, ఎందుకంటే మనకు ఇవాళ డైరెక్టర్ 4:15కి వచ్చి కలిసి కథ చెప్తాను, ఏం చేసుకోండి బాబు అన్న.
నా క్యారెక్టర్ చెప్పు నాకు మాట చెప్పు డేట్ మ్యాచ్ టేక్ అదా దేర్ ఇస్ నో పాయింట్ వేరే లాంగ్వేజ్ కన్నడలో రెండు సినిమాలు చేశాను రామ్ గోపాల్ వర్మ గారితో కిల్లింగ్ వీరప్పన్ తర్వాత కవచ శివరాజ్ కుమార్ గారు ఎక్కడ అక్కడ పరభాషీయుడు అంటున్నారు ఇక్కడ పరభాషీయుడు అంటున్నారు ఈ సినిమాలో డైలాగ్స్ గురించి చెప్పండి రైటింగ్ శైలి అంటారు కదా స్టైల్ చాలా నీట్గా ఉందండి అంటే పాత్ర పరంగా ఉంది ఒక పంచ్ లైన్ ఇవ్వాలి ఒక డైలాగ్ పండాలని ఏం లేదు సో ఈయన ఒక పోలీస్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత ఆగ్వాచారి దుబ్బకెబ్బా అంటే అంతే అట్లా కదా సార్ నా మాట వినండి సార్ సేమ్ చేసాను సార్ 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 సో సహజంగా ఉండే మాటలు కానీ దాంట్లో ఇంపాక్ట్ వచ్చేస్తుంది సింబాలిజంని బాగా వాడారు సో ఈయన ఎవరినో కలిసి వచ్చి చెరుకు రసం ఇట్లా మన చెరుకుని తింటూ ఉంటారు తినేసి హ్యాండింగ్ ఓవర్ ది బ్యాట్ అని అంటారు చూడండి రెస్పాన్సిబిలిటీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆయన తినేసి ఇట్లా చూసి జాగ్రత్త అని పెట్టిపోతాడు అంటే సరిగ్గా ఉంటే నువ్వు జ్యూస్ తినొచ్చు లేకపోతే పెడతా కింద అన్నట్టు చాలా అది పంచ్ లైన్లు గించ్ లైన్లు ఎక్కువ లేవు కానీ ఓవరాల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అది చెప్పారు నేను ఎప్పుడు డైలాగులు మార్చానండి అంటే వాళ్ళు రాసుకున్నారు గంటలు గంటలు నెలలు సంవత్సరాలు తలబడి కాబట్టి మార్చను కానీ కొన్ని పదాలు నాకు తిరగవండి ఈజీగా ఓ నాలుగైదు ఉన్నాయి పదాలు అనర్హుడు అంటే సచ్చింది గొర్రె ఇంకోటి ఉంది పరిస్థితి క్లిష్టమైన పరిస్థితి అది బ్రేక్ పడిపోతుంది అంటే డబ్బింగప్పుడైతే క్లిష్టమైన పరిస్థితి ఆ రెండు మూడు పదాలు డౌట్ సో అట్లాంటి పదాలు వస్తాయి అంట సార్ దయచేసి అలా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అండి కొంచెం నటన గురించి తెలిస్తే మనకు నేను రేపు నిన్ను కలుస్తాను నేను నిన్ను రేపు కలుస్తాను నేను నిన్ను రేపు కలుస్తాను నేను నిన్ను రేపు కలుస్తాను అని మార్చుకోవచ్చు కదా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాటలు మాత్రం కాకుండా వెనకాలన్న ఆలోచన కూడా అందిస్తే గొప్ప నటులు ఈ ముగ్గురు తిమింగలాల దగ్గర నేర్చుకున్నాము ఏం చేస్తాం సార్ కమల్హాసన్ సార్ కమల్హాసన్ గారు ఆయన ఈజ్ పరాకాష్ట .com ఆయన ఒక్కరని కాదండి మన రవితేజ గారు ఉన్నారంటే పట్టుదల పరాకాష్ట మాస్ మహారాజా అంట నేను అవునా కదా ఎక్స్ట్రా ఒక రెడ్ సీ అని పద్మనాభ గారి కేఫ్ ఉందండి కేఫ్లోకి వచ్చిన ఆయన ఎలా జగడింగ్ చేసిండ్రా ఈజీ ఇప్పుడు విమర్శకులు ఉన్నారు అదొక గొప్ప గొప్పల కులం ఏం చేసినారు ఆ జీవితంలో అంటే ఏం చేయలే ఏం చేయలే ఏం ఉద్యోగం విమర్శకులు అదే ఏం కులం రాబాయి అంటే నెక్స్ట్ రిజర్వేషన్ కూడా ఇస్తారు ఆ కులానికి ఆడి జీవితంలో ఏం చేసి ఉన్నాడు సినిమాలో సీరాదు కెమెరాలో సీరాదు ఆడికి కెమెరా వర్క్ బాగాలే కెమెరా వర్క్ బాగాలేదంటే ఏంటి సార్ కొందరు టెక్నికల్గా డిఓపి డిడ్ నాట్ డూ గుడ్ జాబ్ ఫ్రేమింగ్ ఈజ్ నాట్ గుడ్ అంటే ఫ్రేమ్ అంటే ఏంటో తెలియదు అంటే అమ్మాయి దర్శకుడికి డైరెక్షన్ రాదు ఆర్టిస్ట్కి ఆడిన నువ్వేం చేసిన ఏం చేయలే మరి చుక్కలు ఇస్తారు వీళ్ళు 2.25 అది కాదు నాకు ఆ విమర్శకుల మీద కూడా ప్రాబ్లం లేదు అని నాకు ఎక్కడ డైజెషన్ రాదు అది చూసి జనాలు సినిమా వెళ్తున్నా వాళ్ళు ఇంకా కేవీపీలే నేనేమంటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అంటే జూనియర్స్ ఆర్ బ్యాడ్ సీనియర్స్ అని కాదు అట్లీస్ట్ ఒక సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా తీస్తేనే విమర్శకులు కావాలా అంటే అక్కర్ల జర్నలిస్ట్ అయితేనే జర్నలిస్ట్ని తిట్టాలి ఏంది డైనోసార్ ఉంటాడు కదా తిట్టిపాడు తప్పుతాడు అనేది కొంచెం తెలిసింది అనుకో అవునా కదా ఇప్పుడు శ్యామ్ బెనిగల్ గారు ఉన్నారు లేకపోతే సీనియర్ డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన డైరెక్షన్ గురించి మాట్లాడితే బాగుంటుందా నేను మాట్లాడితే బాగుంటుందా ఒక్క అట్టర్ డిజాస్టర్ ఫ్లాప్ తీసిన డైరెక్టర్ నేను అవునా ఆయన మాట్లాడితే బాగుంటుంది నేను ఏమి చేయకుండా నేను మాట్లాడితే ఎట్టుంటుంది సర్వైవల్ అంటారు దాన్ని వర్త్ సార్ నేను అనేది అట్లీస్ట్ డిజాస్టర్ తీసింది కదా అర్థమైందండి అందుకే ఒక సామెత ఉందండి ఖతర్నాక్ గుర్రం ఉందంట ఒకటి సెక్సీ గుర్రం చాలా దూరం నుంచి చూస్తే పెద్ద కంచుకోట ఇట్లా రాడ్స్ ఉన్నాయి
పాయింటెడ్ రాడ్స్, అవతల వైపు సెక్సీ ఆడగుర్ర ఉంది. ఈ ఇక్కడి నుంచి తట్టుకోలేకపోతున్నాడు. ఇట్లా ఉరుక్కుందో చెట్టు దగ్గర ఇంకొక మిడిల్ ఏజ్ గుర్రం ఉందంట. ఒక పని చేయరా నువ్వు దాన్ని దాటి అమ్మాయిని కొమ్మేయాలంటే ఇట్ట లెక్క వేసి స్పీడ్ గీడి అన్నీ అన్నాడు. ఈడు ఎందుకో డౌట్ వేసి నాలుగు అడుగులు తక్కువ ఉరికేసి పోయింది. దూకంగానే కరెక్ట్ రెండు రాజ్యం వచ్చారా మ్యాటర్ స్ట్రక్ అయింది. అమ్మా అన్నాడు. కింద దిగిన తర్వాత నీ తెలిసిన నువ్వు ఎందుకు పోలేదంటే ఆయన ఓన్లీ కన్సల్టింగ్ అన్నాడు. మీరు రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, కొందరు ఉంటారు ఇలా సీడ అవుతూ ఉంటారు. అన్నా ప్రసాద్ లభించే ఇదే స్టేట్ పోయి లెఫ్ట్ పో అంటే పక్కన అట్లా కాదురా స్ట్రీటలు లెఫ్ట్ పో అంటాడు. వీళ్ళిద్దరు అదే పని వెళ్ళి ఉండదు. పొద్దున ఇచ్చిన సాయంత్రం దాకా పక్కన దారి చూపిస్తూ ఉంటారు కన్సల్టెంట్స్. వీళ్ళు అదో ప్రొఫెషన్ అండి. మనం ఏది తక్కువ ఎక్కువ నన్ను కానీ మరి రెస్పెక్ట్ ఇవ్వలేం కదా. అదే ఇంకా ఎక్కువ ఉంటుంది. పంచడం కదా మేము ఎంజాయ్ చేయాలి. వాళ్ళు తెలియ సంథింగ్ కాదు. పాయింట్ ఈస్ వెరీ సింపుల్ బ్రదర్. లేటు బాగా లేటు. 47 ఎంట్రీ సార్ ఆయనకి అలా వచ్చిందని చెప్పి నేను రాలేను కదా. ఆయన హీరో అయ్యారు. నేను జీరో నుంచి ఇప్పుడు వాళ్ళు అలాగే ఉండండి సార్. ఆరాధించడానికి ఎవరైనా కావాలి నాకు. వాళ్ళని మించి అలా మహా అయితే ఆ శ్రేణిలో ఒక పెద్ద కంకర్ర ఆయన అవుతానండి. అది ఫ్యాక్ట్. ఇప్పుడు ఇంగిలండి వాళ్ళు. సేవాగ్ గారు క్రికెట్ ఆడుతున్నప్పుడు షోయబ్ అక్తర్ ఇగ్గుతున్నాడు బాల్, కనిపించిన మనిషికి బాల్ ఇట్లా అన్నాడు. ఏమైంది అంటే సచిన్ క్యావా అంటే క్యా బాల్ నే దగ్గర అన్నాడు. ఆ స్లిప్ దగ్గర ఇట్లా 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 పాస్ చేసుకుంటారు కదా అమ్మని అమ్మ. నేను బాల్ని ఇలా ఇట్లా అనే లోపు స్లిప్ దగ్గర ఉంది బాల్. షోయబ్ అక్తర్ వచ్చి ఇగ్గుతున్నాడు ఇది కనిపించట్లా. షోయబ్ అక్తర్ క్యారే క్యారే అన్నాడు. అంటే టూ టెన్ రే వాడు వస్తాడు రే అన్నాడు. సచిన్ గారు వచ్చిండు రే. ఫస్ట్ బాల్ అయితే 6-4 కొట్టగానే షోయబ్ అక్తర్ మబ్బులు ఎడిపి తిరిగిండు. అప్పుడు ఏమన్నాడు తెలుసా సేవాగు, సంజాబెట్ అబ్బా అబ్బా పోతా బచ్చా బచ్చా అన్నాడు కదా. సో అవకాశాలు అంటారు కదా, మన అవకాశాలు మనం ఉండాలి. ఈ తిమింగిలాలు ఎవరు బా బా పోతా బచ్చా బచ్చా. నవీన్ చంద్ర గారితో వన్ డే పని చేశానండి నేను. అంతే ఫోకస్ నైస్ చాప్ నైస్ చాప్. పర్సనల్ ఇంట్రెస్ట్ నాకు తెలియదండి. నాతో మందు తాగితే చెప్పేటువంటి, నాతో మందు తాగే బ్యాచ్ కాదు అది. నేను మూడు వేషాలు చేయనండి. చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ హీరో అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.